अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते विश्वक्सेनाय नमः, परिवार समेत श्री रामचंद्राय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयम् सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्रविडवेदसागरम्। रामचंद्रस्वामी सन्निधि यंदु वेंचेसि उन्नटुवंटि भक्तुलकु भागवतुलकु प्रणमिल्लि। तिरुवायुमलि मोदटि शतकंलो मोदटि दशकंलोनि मोदटि పాశురాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి రెండు పాదాలు కూడా వేసుకున్నాం. ఎర్వర ఉయర్నల ముడయవన్ యవనవన్ అంటూ గుణములు కలవాడు అని తెలుసుకున్నాం. అలాగే మయర్వరు మమరగ్గల అయర్వరు మదీనల మరులినన్ యవనవన్, మరపురాని జ్ఞానమిచ్చినటువంటి వాడు, భక్తి రూపాపన్న జ్ఞానమిచ్చిన వాడు అని చెప్పారు. అవి రెండు తెలుసుకున్నాం. ఇక మూడవ పాదంలో అయర్వరు మమరర్గల అధిపతి అంటూ ఉన్నారు. అంటే అజ్ఞానము లేనటువంటి వారు అమరులు, వారికి ఆ సమూహములకు అధిపతి అని అన్నారు. మరి అసలు అక్కడ అజ్ఞానం అంటే ఏమిటి వారికి అని అంటే, అయర్వాహిరదు విస్మృతి. అయర్వు అని అంటే ఏమిటంటే విస్మృతి, మర్చిపోవటం అట. వారికి ఎలాగో అజ్ఞానం అసలు ఉండదు. అంటే నిత్యసూరులు కదా, వారికి అసలు అజ్ఞానమే ఉండదు. దాని ప్రాగభావత్తైపత్త సొల్లు హిరదు అంటారు. అంటే ప్రాగభావము అంటే ఒక తర్క విషయాలను కూడా తెలియచేస్తూ ఉంటారు. సరే, కొద్దిగా తెలుసుకోవటానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఏమైంది, మనకేం నష్టం లేదు కదా, పెట్టుబడి ఏం పోయేదేమున్నది, కొంచెం సమయాన్ని వెచ్చించడం తప్ప. అంటే అసలు ఒక వస్తువునకు ఎప్పుడూ లేకపోవటము అన్నమాట. ఎప్పుడూ లేకపోతే దాన్ని ప్రాగభావము అని అంటారు. అంటే ఉండిపోతే దాన్ని ప్రధ్వంసభావము అంటారు. అసలు లేకపోతే అత్యంతాభావము అంటారు. ఒకదానికి ఒకటి లేకపోతే అన్యోన్యాభావము అంటూ ఉంటారు. మరంటే వీరికి అసలు ఆ అజ్ఞానము కానీ ఆ విస్మృతి ఆ మరుపు కానీ అసలు వీరికి ఉండే అవకాశం అసలు లేనే లేదు కదా. నిత్యులకి బద్ధులు అనుకోండి, అసలు వారికి ఏనాడు భగవంతుడిని గురించిన ఆలోచనే ఉండదు. ఇక తర్వాత ముముక్షువులైనప్పుడు వారు మోక్షానికి పోతే వీరికి ముందు ఉండి తర్వాత పోతుంది. దీన్ని ప్రధ్వంసభావము అంటారు. అంటే ఇక పోయింది అని అంటే ఇక మళ్ళీ రాదు. ఇప్పుడు ఇక్కడ ఘటాభావము ఉంది అని అంటారు. అంటే ఒక కొండ లేదండి అంటారు. ఆ కొండ తెచ్చి పెడితే ఆ అభావం పోతుంది. అది పగిలిపోయింది అనుకోండి, దానికి ప్రధ్వంసభావము అంటారు. పగిలిన కొండ మళ్ళీ తిరిగి రాదుగా, మరొక రకంగా వస్తుంటుంది, అది వేరే. కనుక ఆ కొండే అలా రాదు, అది మట్టిలో కలిసిపోతుంది, పెంకులు అయ్యి మళ్ళీ ఆ మట్టిని తొక్కి మళ్ళీ తయారు చేస్తే అది మళ్ళీ వేరే వస్తూ ఉంటుంది తప్ప అదే కాదు. అలాగే ప్రధ్వంసభావము, ఈ అజ్ఞానం అనేది ముక్తులకి ప్రధ్వంసభావము అంటారు. అంటే వారికి ఇక రాదు ఇక అజ్ఞానము. మరి వీరికో అసలు మొదటి నుంచి లేదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు మరలా అది కలిగితే, అంటే అజ్ఞానం అనేది ఎప్పుడైనా వస్తే అప్పటి వరకు దానిని ప్రాగభావము అంటారు. ఇప్పుడు ఇక్కడ కొండ లేదు, కొండ తెచ్చిపెట్టామనుకోండి, దాని ప్రాగభావం పోయింది. అలా వారికి అసలు ఏనాడు కూడా అజ్ఞానము ఆ విస్మృతి అనేది అసలే ఉండదు అని అంటారు. దానిని అలా చెప్పారు.
ఈ విస్మృతి రాహిత్యన్నామ భగవద భగవద్ అనుభవ అవిచ్ఛేద. ఆ విస్మృతి అనంటే ఏమిటండి అనంటే భగవద్ అనుభవము అవిచ్ఛేదముగా ఉండాలి, అంటే విచ్ఛేదము కలగకూడదు, అంటే ఎడతెగకూడదు అన్నమాట. మధ్యలో అది ఎడతెగకుండానే ఉండాలి, ఒక్క క్షణము కూడా మర్చిపోకూడదు. సరే, అది ఏమిటండి భగవద్ అనుభవం నామ? దాన్ని దేన్ని అంటారంటే భగవత్ స్వరూప రూప గుణ విభూతి అనుభవ. భగవంతుని యొక్క స్వరూపము, రూపము, గుణములు, విభూతి, వీటి అనుభవం. వీటి అనుభవం అంటే ఏంటి? ఏమన్నా వస్తువులా వండుకు తినేయా, లేకపోతే వండిన తర్వాత తినేయా అని అంటే, మనము మనస్సు ద్వారా ఆలోచన చేస్తూ ఉండటమే నిరంతరము. ఒక రామాయణము, ఒక భాగవతము, ఆ కథలో దివ్య ప్రబంధాలో ఇవి అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు దానిలో ఎక్కడ మనకి ఏం కనపడుతూ ఉన్నది? దివ్యమంగళ విగ్రహం కనపడితే ఆయన రూపము అంటాం, ఆయన గుణములు ఉంటే ఆ చేష్టలు పనుల ద్వారానే కదా గుణాలు తెలిసేది, క్రియల ద్వారా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఆయన ఐశ్వర్యము, అలా ఆయన యొక్క స్వరూపం అంటే ఆత్మస్వరూపము. ఇలా నిరంతరము కూడా వీటిని స్మరించుతూ ఉండడమే భగవద్ అనుభవము అంటే. వారికి అసలు ఆ విచ్ఛేదము లేనే లేదట. ఇక మరి వారు అమరులు అంటే పరమాత్మతో సామ్యమైనటువంటి రూపము, గుణములు అన్నీ కలిగినటువంటి వారే వీరు. త్రిపాద్ విభూతి యోగత్ యోగత్తై పట్టు చొల్లుహిరదు, త్రిపాద్ విభూతిలో ఉంటారు వీరు. ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా అసలు ఆయనతో సామ్యమే కాలేరు. సామ్య ఆపన్నరా ఇరుక్కయ్యాలే. పరమ సామ్యము అంటే సమానము, ఆయన ఎలా ఉంటాడో అలాగే ఉంటారండి వీరు కూడా. మరి అలాగే ఉంటే మరి ఎలా తెలుస్తుంది అని అంటే, ఓలక్క మిరుందాల ఆయుత్తు అవర్హలుక్కు అవనుక్కుం వాసి అరియ రావదు. ఓలక్కం అంటే సభ తీర్చి ఉండాలట. సభ తీర్చి ఉన్నప్పుడు సింహాసనత్వ అది అభిజ్ఞాతం శక్యత ఇది భావ. సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి వాడు సభలో అయితే మరి సింహాసనం మీద కూర్చొని ఉంటాడు కదా, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కనుక ఆయన ప్రభు అధిపతి అనుకోవాలి. మరి లేకపోతే అంతా సమానంగానే ఉంటారు, అలా తెలియదు అని అన్నారు. మరి ఇక అధిపతి అన్నప్పుడు ఉపరిష్ఠిత పతి ఎందు శబ్దార్థం ఎందు మాం, ఉపరిష్ఠిత అంటే పైన కూర్చొని ఉన్నాడు అని. ఏమండి పైన కూర్చొని ఉంటే మాత్రం ఒక్కొక్కసారి ఏదైనా ఈ జరుగుతూ ఉంటాయి సత్రయాగములు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అధిపతులుగా కూర్చొని ఉంటారు, నడిచిపోతూ ఉంటుంది. అలా అనుకోకూడదు అని అంటే అలా ఎలాగూ ఉండదు. ఒకవేళ మీకు ఒక సందేహం వచ్చింది కదా, అలా వచ్చినప్పుడు మరొకటి చెబుతూ ఉన్నాము అన్నారు ఆ నంబిళ్ళ గారు చెబుతూ ఉన్నారు. పిరాట్టి మారాలే ఆధల్, పిరాట్టి లక్ష్మీదేవి ఉంటుందయ్యా వక్షస్థలంలో. ఎవరికి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుందో ఆయనే పరవాసుదేవుడు అని తెలుసుకో. శ్రీ కౌస్తుభాదిగళాలే ఆధల్, ఏదో కౌస్తుభ మణి ఉంటుంది, ఆ కౌస్తుభ మణి ఉన్నటువంటి ఆయన నారాయణుడు పరమాత్మ పరవాసుదేవుడు అని తెలుసుకో. శేషి అనరు అరియు మెత్తనై, ఆయనే శేషి అని తెలుసుకో. అందువలననే ఆయన శేషి అంటే ఆయనే ప్రధానుడు అని అర్థం. మనమంతా కూడా ఆయనకి శేషభూతులము, అంటే మనము దాస్యము చేసేవారిని, దాసభూతులము. ఆయన మన యొక్క దాస్యమును స్వీకరించేటటువంటి శేషి కనుక అలా అటువంటి వారు సుమా అక్కడ, వారికి అధిపతి. ఆయన మనలాంటి వాళ్ళేమీ దొరకక రాలేదు ఇక్కడికి,
మరి అంతటి మహానుభావుడు వచ్చి ఇస్తూ ఉన్నాడు అని అంటే, మనకి కనపడుతూ ఉన్నాడు అని అంటే ఎంత గొప్ప విశేషమండి. కనుక తెలుసుకోవాలి మనము ఆయన ఎటువంటి వాడు. అమరర్గల్ అధిపతి, ఆయన అంత గొప్పవాడు. మరి ఆయన ఏం చేస్తాడు మనకి అని అంటే, తుయరరు, దుఃఖాన్ని పోగొడతాడు. దుఃఖాన్ని పోగొట్టడం ఏమిటి అని అంటే, సమస్త దుఃఖాపనోదన స్వభావమాన తిరువడిహల్ షుడర్ అడి అన్నారు. అడి పాదములు, దుఃఖములు పోగొట్టేటటువంటి పాదములను ఆశ్రయించాలి అంటూ ఉన్నారు. ఆ పాదములను గురించి చెబుతూ ఉన్నారు. దుఃఖాలను పోగొడతాయట. సకల ఆత్మాహలు ఉడయవం దుఃఖత్తై పోక్కుహయ్యే స్వభావమాన తిరువడిహల్, అందరి యొక్క దుఃఖములు, శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఆయనకి ఎవరూ లేరు కదా, శత్రుమిత్రులు అంటూ ఏమీ లేరు. అన్ని ఆత్మలు కూడా ఆయన్ని ఆశ్రయిస్తే దుఃఖాన్ని పోగొడతా, అలా ఆశ్రయించకపోయినా కూడా దుఃఖాన్ని పోగొడటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రళయకాలంలో ఆయన ఆశ్రయించారా ఈ జీవులు? మరి పని వీళ్ళందరూ ఏమైనా పుణ్యాత్ములా? మిగిలేవారు ఎవరండి? చివరికి మిగిలేవారు పాపాత్ములే కదా. కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు తరించటానికి విచిత్ర దేహ సంపత్తి ఇస్తాడట. విచిత్రమైనటువంటి దేహ సంపద ఇస్తాడు. ఇలా వీరు ఆయన్ని ఆశ్రయించి తరించటానికి అలా ఇచ్చేటటువంటి వాడు ఇక ఆశ్రయించే వారికి ఎందుకు ఇయ్యడు అంటూ ఉన్నారు. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత అని. అవతారాలకు వచ్చినా కూడా విడవడు వాటిని. అలా అవతారముల్లో, రామావతారంలో కూడా ఇలా చెప్పారు ఈ మాట. అయోధ్య ప్రజలు దుఃఖపడుతూ ఉంటే ఆయన దుఃఖపడతాడట. ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాక ఆయన పాదములు ఆయన దుఃఖాలను కూడా పోగొడతాయండి అంటూ ఉన్నారు. అయ్యలాగు అని అంటే, ఆ కృష్ణావతార కాలంలో ఆయన బోర్లా పడ్డాడు అని ఆ యశోదమ్మ ఒక ఫంక్షన్ చేస్తూ ఉన్నది. అందరినీ పిలిచి స్వయంపాకాలు ఇయటము, భోజనాలు పెట్టడము. ఆ యమునా నది ఒడ్డున అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక బండి కింద ఇన్ని పడుకోబెట్టారు, ఒక చిన్న ఉయ్యాలేసి. ఆ బండే మీద పడటానికి చూస్తే మరి ఎవరు లేరు కదా రక్షణ. ఆ కాలుతోనే తన్నాడట. తన్నితో పోయింది అది ఆకాశానికి. అలాగే ఆయనకి కూడా అది రక్షణ, మనకి కూడా అది రక్షణ. మన దుఃఖాలని పోగొడుతుంది, ఆయనకి కూడా సుఖాన్ని కలుగు చేస్తుంది. షుడర్ ప్రకాశించేటటువంటిదట. పంచశక్తిమయమాన పుహరై చొల్లుహెరదు. పంచశక్తి అంటే పంచశక్తి అనేది ఏమిటి? ఆయన యొక్క పాదములు పరమేష్ఠి పుమాన్ విశ్వ నివృత్త సర్వ ఏవహి పంచైతే శక్తయ ప్రోక్తాః పరస్య పరమాత్మనః అన్నాడు. ఐదు విధాలుగా ఉండేటటువంటి ఆ దివ్య శక్తులు కలిగినవి, వాటిని ఉపనిషత్తులు అని కూడా అంటారు. పంచోపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే మనం చదువుకునే పుస్తకాలనే కాదు, ప్రకాశవంతములైనవి. ఒకటి పరమేష్ఠి, రెండు పుమాన్, మూడు విశ్వ, నాలుగు నివృత్త, ఐదు సర్వ. మరి ఏం చేస్తాయండి ఇవి అని అంటే, ఇప్పుడు మనకి శబ్దస్పర్శ రూపరస గంధాలు అని ఉంటాయి కదా, మనకి విషయాలు ఈ లోకంలో. అక్కడ ఆ లోకంలో అవి కల్పిస్తాయట ఇవి. అంటే అందరికీ ఈ దేహాలే వస్తాయి. అక్కడ పరమేష్ఠి అని అంటే శబ్దము, శబ్దాన్ని గ్రహించటం. పుమాన్ అంటే స్పర్శను గ్రహించటం. విశ్వ అంటే రూపాన్ని గ్రహించటం. నివృత్త అంటే రసాన్ని గ్రహించటం. సర్వ అంటే గంధాన్ని గ్రహించటం. ఇలా ఇస్తూ ఉంటాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా అడి అని చెబుతూ ఉన్నారంటే పాదములు. ఇది చరణ విశేషణస్య ఈశ్వర పర్యంత అభిధానాత్. ఆ పాదములు చెప్పినందువలన దివ్యమంగళ విగ్రహం అభిదధాతి. దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పినట. పాదాలను ఆశ్రయించటం అంటే ఆయన మరి ఒట్టికి పాదములు మాత్రమే ఉంటాయా, శరీరం కూడా ఉండాలి కదా. ఆయనకి రూపం ఉన్నదా లేదా అని అంటే
ఉన్నదని చెబుతూ ఉన్నది. అలాగే ఆయనకి లేదు, రూపము లేదు అనేవాళ్ళు కానీ, గుణాలు లేవు అనేటటువంటి వారు కానీ, ఇలాంటి వారిని ఇక్కడ మొదట్లోనే ఆయన ఆట కట్టించాడు అంటూ ఉన్నారు. గుణమిల్లై, విగ్రహమిల్లై, విభూతి ఇల్లై ఎందు సొల్లి రవరుగలు ఎల్లారూ నిరస్తరిప్పట్టాలే. ఆ గుణాలు లేవు, విగ్రహం లేదు, స్వరూపము రూపము లేదు, ఆయనకి విభూతి లేదు, ఇదంతా కూడా ఏమీ లేదు, మిథ్యా మాయా అని చెప్పేవాళ్ళని నిరసించేశారు సుమా మొదటి పాశురంలోనే అన్నారు. అలా మరి ఇంకా కూడా అసలు పాదములను ఆశ్రయించమంటూ ఉన్నారు. ఇదేంటండి పాదాలని ఆశ్రయించాలి అని అంటే, స్తనంధయుడు లాగా బిడ్డ స్తనంధయ ప్రజై ములయ్యలే వాయువైక్కుమా పోలే. పాలు తాగేటటువంటి బిడ్డ తల్లి దగ్గర ఆ స్తనములనే పట్టుకుని తాగటానికి చూస్తూ ఉంటుంది. అదే కదా తనకి జీవనము, తన యొక్క ఉజ్జీవనము, తన యొక్క పోషణ అంతా అదే కనుక ఆ స్తనములు పట్టుకుని ఎలా పాలు తాగుతూ ఉంటుందో ఆ పరమాత్మ పాదాలనే పట్టుకోవాలి సుమా మనము కూడా ఆశ్రయించటానికి. అవే చెప్పారు కదా మరి అందరూ, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, చరణౌ అని ఆ పాదములని ఆశ్రయిస్తూ ఉన్నాము అన్నారు. మరి ఎక్కడ చూసినా అదే మాట చెప్పారు, నీ పాదావళి నీ పాదములనే ఆశ్రయిస్తూ ఉన్నాము అంటూ ఉన్నారు అందరూ కూడా. ఎన్ని గ్రంథాలు ఉన్నా ఆశ్రయించేది పరమాత్మ యొక్క పాదములే. అలా ఆశ్రయించు మనసా, ఓ మనసా ఆశ్రయించి ఉజ్జీవించు అంటూ ఉన్నారు. అలా ఆశ్రయిస్తేనే నీ ఉన్నట్టు లెక్క, లేకపోతే లేనట్టే లెక్క. ఎలాగూనంటే అసన్నేవ సభవతి, అసద్ బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనం తతో విదుహు. ఆ తైత్తిరీయ ఉపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది ఈ మాట. ఏమిటి ఈ మాట అని అంటే, పరబ్రహ్మ ఉన్నాడా లేడా అనేది ఒక చర్చ. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఆ దేవుడా ఉన్నాడంటే ఉన్నాడండి, లేడంటే లేడు, ఏముంది దాంట్లో అంటూ ఉంటారు. ఇదేమిటి, ఉన్నాడంటే ఉండటమేమిటి, లేడంటే లేడు లేకపోవటం ఏంటి, ఇదొక ఊతపదంలాగా జనం పాపం వాడుకుంటూ ఉంటారు. మరి అది అలా తెలియక అనుకుంటూ ఉంటారు అజ్ఞానము. దీనికి ఉపనిషత్తే చెప్పింది ఈ మాట ఏమిటనంటే, అసన్నేవ పరబ్రహ్మ లేడు అని అన్నాడు అనుకోండి, దేవుడు లేడు అని అంటే వాడు లేనట్టు, ఎవడంటూ ఉన్నాడో వాడు లేడు, వాడు అసత్ అని తెలుసుకో. అంటే వాడు జీవించి ఉన్నవాడి కింద లెక్క కాదు, వాడు చనిపోయాడు చచ్చిపోయాడు అనుకో అంతే, వాడు జడము అనుకో అని చెప్పింది ఉపనిషత్తు. అస్థి బ్రహ్మేతి చేద్వేద, పరమాత్మ ఉన్నాడండి అని అన్నారు అనుకోండి, అప్పుడు సంతమేనం తతో విదుహు, అతడు ఉన్నవాడి కింద లెక్క, అతడే ఉన్నట్టు ఉన్నాడు అని అన్నవాడే ఉన్నట్టు లెక్క. మరి చాలామంది ఏదో పెద్దలు చెబుతూ ఉంటారు, ఏమిటో దేవుడు ఉన్నాడా లేడా అని కాదండి, ఆస్తికులు అని అంటే వేదాన్ని ఒప్పుకొని వారు అని అంటారు. వేదాన్ని ఒప్పుకుంటే ఆస్తికులని, వేదాన్ని ఒప్పుకోకపోతే నాస్తికులని, అంతేగాని దేవుడితో పని లేదు అంటుంటారు. కానీ మరి ఈ మంత్రం ఏం చెబుతుంది, ఈ మంత్రం చెప్పేది అస్థి బ్రహ్మ, ఇక్కడ పరబ్రహ్మనే చెబుతుంది తప్ప ఇక్కడ వేదాన్ని చెబటం లేదు. ఇక్కడ పరమాత్మ యొక్క ప్రకరణం ఇది, ఆనందమయ అధికరణంలో చెబుతూ ఉన్నది ఇది. ఇక్కడ పరమాత్మ ఉన్నాడు అన్నవాడే అస్థి ఆస్తికుడు, మరి పరమాత్మ లేడు అన్నవాడే నాస్తికుడు అని స్పష్టంగా చెబుతూ ఉన్నది. కనుక ఇది గ్రహించండి దయచేసి. ఇలా ఆశ్రయించు మనసా, ఆశ్రయిస్తేనే నీవు ఉన్నట్టు లెక్క, ఉజ్జీవనము నీకు కలుగుతుంది. ఉజ్జీవనము అని అంటే అర్థము మోక్షము అని చెబుతూ ఉంటారు. కనుక అలా పరమాత్మను ఈ విధంగా మొదటి పాశురంలో తెలియచేశారు నమ్మాళ్ళు వారు. ఉయర్వర ఉయర్నల ముడయవన్ యవనవన్ అంటూ
గుణములను తెలియచేశారు. అలాగే మయర్వర మదినల మరులినం యవనమన్ మరుపులేనటువంటి ఆ జ్ఞానాన్ని మనకిచ్చాడు అని చెప్పారు. అది పరస్వరూపం, అది ఆ పరమాత్మ ఇక మనకి ఇచ్చాడు అని చెబుతూ ఉన్నారు. కనుక ఇది మన స్వరూపము, మనము ఆ పరమాత్మ నుంచే తీసుకోగలిగేటటువంటి వారిని, ఆయన నుంచి తీసుకుని ఆయన్నే దగ్గర నుంచే గ్రహిస్తాము, మనకిస్తాడు ఆయన. ఇది మన స్వరూపము. ఇక అమరర్గల్ అధిపతి యవన్ అవన్ అని చెప్పారు. ఆయన అమరులకు కూడా ఆయన అధిపతి అని చెప్పారు. ఈ అమరులకు అధిపతి అని చెప్పినందువలన ఏమైనది అంటే, నిత్యసూరులకు అధిపతి అని అంటే మనము పొందవలసింది ఆయన నేను అని, అంటే ప్రాప్తి మనం దేన్ని పొందాలో అది చెప్పారు అన్నారు. ఇక మనం అజ్ఞానము పోయేటట్లు అంటే విరోధులు పోయేటట్లుగా చేసేవాడు అని విరోధి స్వరూపాన్ని కూడా చెప్పారు. అరుళినన్ అని అనుగ్రహించాడు అని అంటే మన యొక్క ఉపాయము, ఆ ఉపాయాన్ని కూడా చెప్పారు. ఇక మనము చేయవలసింది కైంకర్యము అనే మనం పొందిన తర్వాత మనకి ఏమిటండి తోజుదు తోజుదేజు అన్నారు. కనుక కైంకర్యమును చెప్పారు మనకి అని అంటూ ఉన్నారు. ఇంకా దీంతో పాటుగా ఇంకేం చెప్తున్నారు, శాస్త్రఫలం ప్రయోక్తరీతి న్యాయాత్ అధికారి స్వరూపం వక్తవ్యం ఇచ్చత్రాహ. ఇక్కడ అధికారి స్వరూపం కూడా, అధికారి అంటే అర్థం ఏంటి, దీన్ని ఎవరు చదవాలి, ఎవరు వినాలి, ఎవరు తెలుసుకోవాలి, ఇటువంటిది దాన్ని అంటారు. అంటే ఇక్కడ విషయము ప్రయోజనము సంబంధము అధికారి అని అనుబంధ చతుష్టయము అంటారు. అంటే ప్రతిదానికి కూడా ఏదైనా సరే ఒకటి, అది ప్రబంధము మనకి లభ్యమైంది అని అంటే దాన్ని తెలుసుకోవటానికి ఈ అనుబంధ చతుష్టయము ఉండాలి. దాన్ని అనుసరించంటే మొదటి దాంట్లోనే దాదాపుగా చెబుతూ ఉంటారు. ఇక్కడ విషయము ఏమిటి అంటే పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునుట అంతే కదా. అదే కదా అసలు ఎప్పుడైనా కావలసింది. ఉయర్వర ఉయర్ నలం అంటూ ఆయన గుణములు కలిగినటువంటి వాడు అని, అలాగే షుడర్ అడి అంటే దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడు అని, ఇంకా దయా మొదలైన గుణములు కలిగినటువంటి వాడు అని చెప్పి ఆయన యొక్క విషయము దీంట్లో చెప్పబోయేది పరమాత్మ విషయము. ఇక ప్రయోజనం ఏమిటి అని అంటే భక్తిని పొందటం. మనము మరుపురానటువంటి భక్తి రూప జ్ఞానమును ఆయన ఇస్తాడు, ఆయన కైంకర్యాన్ని కూడా మనకి ఇస్తాడు. ఇక సంబంధం ఏమిటి ఆయనతో మనకి అని అంటే మనము అమరర్గలు అధిపతి, ఆయన అమరులకు కూడా అధిపతి కనుక స్వామి అని అర్థం. ఆయన స్వామి అయితే మనము సొత్తు, స్వస్వామి సంబంధము ఆయనకి మనకి ఉన్నది అని. ఇక అధికారి ఎవరు అని అంటే మనసు కలిగినటువంటి వాడు ఎవడైనా సరే, ఆ మనస్సుని పరమాత్మను అర్పించి సేవించాలి అని చెప్పి ఈ మనస్సు కలిగినటువంటి వాడు అధికారి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అండి దీంట్లోనంటే, ప్రబంధానికి మొదట్లో ఆసీహి నమస్క్రియ వస్తు నిర్దేశోవాపి తన్ముఖం అని చెబుతారు. ఆశీస్సు రూపంలో ఉండాలట, లేదా నమస్కార రూపంలో ఉండాలి, లేదా వస్తు నిర్దేశము ఉండాలి. ఇక్కడ ఆశీస్సులు, నమస్కారములు, లేదా వస్తు నిర్దేశం అని చెప్తూ ఉన్నారు. ఇవి మనకి ఎలా తెలుస్తూ ఉంటాయి అని అంటే నాకు తెలిసినవి, నేనేదో చిన్నప్పుడు చదువుకున్నవి చెప్తూ ఉన్నా. ఆశీస్సు ఎలా ఉంటుంది ప్రబంధానికి ముందు, శ్రీ వక్షోజ కురంగనాభ మెదపై చెన్నొంద విశ్వంభరాదేవిన్ త
తత్కమలా సమీపమున ప్రీతి నిల్పినాడో యనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణి కిందో సురాజీవాక్షుండు కృతార్థు చేయి శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్ అన్నాడు అల్లసాని పెద్దన. కృతార్థు చేయున్ అంటున్నాడు, అంటే ఆ విష్ణుమూర్తి ఈయన్ని కృష్ణదేవరాయలని కృతార్థుడిని చేయుగాక అంటే ఆశీస్సు, ఆశీస్సు రూపంలో అది మనకు చెప్పాడు. ఇంకా వసు చరిత్రను చూద్దాం. శ్రీ భూపుత్రి వివాహ వేళ నిజమంజీరాగ్రరత్నస్వలీలాభివ్యక్తి వరాంగ్రి రేణుభవ కన్యాలీలయంచున్మదిందా భావించు శుభక్రమాకలన చేతద్రత్నముంగప్పు సీతాభామాపతి ప్రోచుతన్ తిరుమలేంద్ర శ్రీ మహారాయణిన్. దీంట్లో ప్రోచుతన్ అంటూ ఆశీస్సు ఉన్నది. ఇక్కడ దీంట్లో వస్తు నిర్దేశం ఉన్నది. ఏమిటంటే ఆ సీతాదేవి పెళ్లి సమయంలో రామచంద్రస్వామి ఆమె యొక్క కాలు తొక్కేటప్పుడు, కాలు తొక్కిస్తారు కదా, ఆమె కాళ్ళకి ఉన్నటువంటి ఆ అందెలు, ఆ రత్నములు రాళ్లే కదా, ఈయన కాలు ఎలా పడగానే అవి స్త్రీలైపోతున్నాయట. కాలు పడగానే స్త్రీ అయిపోతే ఏమవుతుంది, అయింది కదా ఇంతకుముందు అహల్య, అందుకని ఆవిడ ఇంకా చాలామంది స్త్రీలు వస్తున్నారు అనుకుంటుందేమోనని ఆ కాలితో ఆటిని కనపడనీయకుండా చేస్తున్నాడట. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే దాన్ని చెప్పబోయే కథలో కోలాహలుడు అనేటటువంటి పర్వతము ఆ నదిని అడ్డుకున్నట్లుగా శుభక్రమాకలన అతడు దాన్ని అడ్డుకుంటే వసురాజు వచ్చి ఆ పాద విక్షేపం అంటారు, ఆ పాదము చేత అలా దాన్ని త్రోసేసినట్లుగా వస్తువు ధ్వనిస్తూ ఉన్నది అని చెప్పారు. ఇక ఆయనకి నమస్కారం ఎలా అని అంటే శ్రీ కమనీయహారమణి చెన్ను గతాను కౌస్తుభంబునంద కమలావధూటియునుదారతతోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమయాకృతులచ్చత పైకి దోచి అస్తోకతనందుతోచిన శోభిలు వెంకటభర్త గోల్చదన్. అదిగో ఆయనకి నమస్కరిస్తూ ఉన్నాను అన్నాడు కృష్ణదేవరాయలు. ఇది నమస్కారము. ఏమండి తెలుగేనా సంస్కృతం చెప్పుకోకూడదా అని అంటే చెప్పుకోవచ్చు చక్కగా. కాళిదాసే చెప్పాడు, వాగర్ధ అవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశం మొదటిలోనే వందే అని నమస్కరిస్తూ ఉన్నాను అన్నాడు. ఇక ఆయన కుమార సంభవం. అత్యుత్తరస్యం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. ఆ ఉత్తర దిశలో హిమాలయం అనేటటువంటి పర్వతం ఉన్నదండి, భూమికి మాన దండ యువ, ఆ భూమిని కొలుస్తుందా అనేటట్లుగా అలా తూర్పు పడమరలుగా ఉన్నది అని చెప్తాడు. అంటే వస్తువు నిర్దేశము ఆ హిమాలయం మీదే, ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగటము, ఆ కుమారస్వామి అవతరించటం అంతా అది వస్తు నిర్దేశము. ఇక ఆయన శాకుంతలంలో అష్ట రూపములు, పరమశివుని యొక్క రూపములు 8 రూపములు, తాభిరష్టాభి మహా అంటాడు. ఆ 8 రూపములతో కూడినటువంటి పరమశివుడు మిమ్ములని రక్షించుగాక అంటే ఆశీస్సు. ఇప్పుడక్కడికి ఆశీస్సు, నమస్కారము, వస్తు నిర్దేశాలు అంటారు వీటిని. మరి ఇక్కడ ఎలా చెప్పారండి, ఆశీహి అని అంటే తోజుదు ఏజు అంటే ఓ మనసా, ఆయన్ని ఆశ్రయించి ఉజ్జీవింపుమా అని ఆశీస్సు చెప్పారు. ఇక నమస్కారము, ఓ మనసా నీవు ఆయనకి నమస్కరించుకో అని చెప్పి నమస్కారాన్ని కూడా దాంట్లోనే చెప్పేస్తూ ఉన్నారు. ఇక వస్తు నిర్దేశము అని అంటే ఆయన
గుణములు కలిగినటువంటి వాడు అమరులకు అధిపతి అని చెప్పి ఆ వస్తువు యొక్క నిర్దేశాన్ని ఇక్కడే చెప్పారు. మొదటి పాశురంలో ఆశీస్సు నమస్సు వస్తు నిర్దేశము ఇలా మూడు చేశారు. చూడండి, మొదటి పాశురంలోనే అనుబంధ చతుష్టయాన్ని చెప్పారు, అలాగే అర్ధపంచకాన్ని చెప్పారు, వస్తు ఈ లక్షణమును కూడా చెప్పారు, ప్రబంధము యొక్క లక్షణము. కనుక ఇంత గొప్ప ప్రబంధము ఇంకా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.